జాన్. వీడికున్న పినాస్తనం వల్ల అదృష్టం బాగా కలిసి వచ్చింది. వీడి దగ్గర ఉన్న డబ్బుని వడ్డీలకు ఇవ్వటం మొదలెట్టాడు. అంతేకాదు, మనోడికి యూట్యూబ్లో వాళ్ళు వీళ్ళు చెప్పే కొన్ని మూఢనమ్మకపు మాటలు విని ఫాలో అవటం ఒక ఎత్తు అయితే, వీడు ఊహించుకొని చేసేది ఇంకొక ఎత్తు. ఇలా వీడు ఏ పని చేయాలన్నా, ఎవరితో ఎలా ఉండాలన్నా ఈ రెండు విషయాలు తప్పనిసరిగా పాటిస్తాడు. రే, వస్తున్నా. నీకు ఒక 5 రూపీస్ ఇస్తా, బేకరీకి వెళ్ళి ఒక డైరీ మిల్క్ తీసుకురా. ఇటుపో అన్నా. అగా, నీకు 5 రూపీస్ వద్దులే, 2 రూపీస్ తీసుకో చాలు. 5 రూపీస్ ఇస్తానని 2 రూపీస్ ఇస్తావారా పీనా సోడా? హాయ్ రా. హాయ్. ఏమ్రా, ఏడేం చేస్తుండవు? ఏలేదురా. సరే, కానీ కార్తిక్ గారు కాల్ చేయరా, నా దాంట్లో బ్యాలెన్స్ లేదు. చేస్తా ఉండు. ఎరా, ఈ నెల ఇంకా వడ్డీ డబ్బులు రాలేదా? రాలా. నీకు రావులే, ఫోన్ నాట్ రీచబుల్ వస్తుందిరా. నాట్ రీచబులా? సరే కానీ రా, వాడు కార్తిక్ గారు ఏమీ కనిపించట్లేదు కొన్ని రోజుల నుంచి. లేదురా, వాడు జాబ్ ఉన్న జాబ్ పోయినది, అది వేరే జాబ్ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు, ఎక్కడ చిక్కట్లేదు. అది వేరే ఇంటి మీద లోన్ తీసుకోమన్నాడు, లోన్ కట్టేకి ఈఎంఐ కట్టేకి పరిస్థితులు బాగలేదు. అవునా? సరేరా, నాకు పని ఉంది, నేను మళ్ళీ కలుస్తా. అది అతని జీవితం ఉడ్డెక్కడానికి, అతని జీవితం తరించడానికి కారణమవుతుంది. ఎందరో చూడాలా ఉన్న కారణం చేత ఐశ్వర్యము భ్రంశము కాదు, అందుకే అది లక్ష్మి. నిజానికి అంచిత సంపదలందు దాల్మీయున్ భూపసభా ఇక్కడే ఉండరా, వస్తా. మళ్ళీ రిటర్న్ ఇస్తాడో ఇవ్వడు. కొంతమంది చూడండి పాపం, తెలియని వారు కాదు, ఎన్నో తెలుసు. పుస్తకం రాస్తే ఆ పుస్తకం చదువుతుంటే అబ్బా ఏమి దర్శనం చేశారు రామ. ఇదిగోరా, ఎరా డబ్బులు పైన ఇస్తుంది. ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడు పైన ఉండాలిరా, అది నీకు అర్థం కాదు. లేపో. ఏంటండి పిలుస్తున్న పాతనుడు? ఏం పని ఉందో ఏమోలే. ఏరా పిలుస్తా ఉంటే పోతా ఉండవు. లేదురా, ఉండి వస్తా. రే మామా, రే రే, పిలుస్తుంటే ఎక్కడికి రా పోతుండవు. ఏమైంది వీడికి? ఎందుకు నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నట్లుండే. హలో రే జీవా, రేపు మార్నింగ్ నేను ఒకసారి కలుసురా, నీతో మాట్లాడాలి. ఏం లేదు, ఒకసారి కలువు. మార్నింగ్ రా. ఏమిరా రమ్మన్నావు? ఏం లేదురా, జాన్ నన్ను ఎందుకో కావాలని అవాయిడ్ చేస్తున్నాడు రా. నిన్ను ఎందుకు అవాయిడ్ చేస్తారా వాడు? మొన్ననగా ముగ్గురం కలిసి మాట్లాడుకున్నాము, మళ్ళీ నిన్న కూడా నీ గురించి మాట్లాడినప్పుడు దగ్గర. అదే అర్థం కావటంలో, మరి ఈ మధ్యలో ఏమైందో అర్థం కావటంలో. సర్రా, నువ్వేం ఫీల్ అవ్వద్దు, దగ్గనుకుంటా ఇంటికి పదురా. రే జీవా. ఏమరా చెప్పరా విషయమా? నా మొబైల్ పోయిందిరా, ప్రస్తుతానికి ఒక మొబైల్ తీసుకోవాలి. ఏ మొబైల్ బాగుంది? ఏమో నాకు తెలియదురా, కార్తిక్ గారు 30,000 పెట్టి ఫోన్ తీసిండంట, అది బాగుందంట, అది వాడిని అడిగి చూడు. 30,000 పెట్టుకున్నాడా? అది మన కార్తిక్ గారు. ఒరే, వాడికి పని లేదు, ఎట్ట పెట్టుకున్నాడు రా వాడు. నా వడగుడిన పూజారిని కలిసిండంట్రా, ఆయన చెప్పినట్టు చేసిండంట, వాడికి జాబ్ వచ్చింది, ఆ డబ్బులతో మొబైల్ తీసుకున్నాడు. అంతకుమించి నాకేం తెలియదురా.
ఎవర్రా పూజారి? నీకు తెలుసా? ఆ డీటెయిల్స్ కావాలంటే వాడికి ఫోన్ చేసి కనుక్కోరా. సరే, నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి, ఇంటికి రాను. సరే, ఇంటి దగ్గర ఉండరా, వస్తుండా. ఎంతసేపరా వచ్చేది నువ్వు? పూజారేంది కలవడం ఏంది, మొబైల్ కొనుక్కోవడం ఏంది, అసలు ఏం జరుగుతుందిరా? ఆయన మంచి పూజారే అంట, ఆయన చెప్పి నేను జరిగినాయి అంట, దానికి వాడిపోయి కలిసిండను. ఉండేవాడికి పని లేదు, పాట లేదురా, ఆ దరిద్రం నాకేడ తగులుద్దని ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి అవాయిడ్ చేస్తున్నావా? ఈలోపోయిందిరా నువ్వు, ఈ ట్విస్ట్ ఇచ్చిను. రేపు ఇంక వాడిని పోయి ఏమని కలవాలి, కలిసి ఏం మాట్లాడాలి? అవును, ఆయన అడ్రస్ కనుక్కోకూడదా నువ్వు? నాకు ఇంట్రెస్ట్ లేదు వాటిపైన, నేను పెద్దగా పట్టించుకోను వాటిని. ఛా, నాకు ఇంట్రెస్ట్ కదరా, ఇవన్నీ నాకు ఉపయోగపడతాయి కదరా, నువ్వు కనుక్కోవాల్సింది. ఒక దరిద్రం పట్టిన వాడికి వారంలో ఒక లైఫ్ టర్న్ అయ్యేలా చేసిందంటే నాకు ఆల్రెడీ అదృష్టం బాగా కలిసి వచ్చింది. ఇక నాలాంటి వాడిని ఆయనకున్న మహిమల వల్ల కోటీశ్వరుని చేసినా చేస్తాడు, అప్పుడు నాకున్న కంతు లేని కోరికలన్నీ తీర్చుకోవచ్చు. ఏదో ఒక నాటకం ఆడి కార్తీక్ దగ్గర అసలు విషయం తెలుసుకోవాలి. హలో, రే కార్తీక్, చెస్ట్ పెయిన్ ఉందిరా, ఇంటికి వచ్చిపోరా? రేజాన్, ఏమైందిరా? చెప్పండి, నేను ఏదో ఫోన్ చేసిన హాస్పిటల్ పోదాం. పర్లేదురా, తగ్గిందిరా? తగ్గడం ఏంటరా? ఇదిగో ఈ టాబ్లెట్లు వేసుకున్నా, తగ్గిందిరా కొంచెం. అయినా పర్లేదురా, ఎందుకైనా మంచిది, ఒకసారి చూపించుకుని వద్దాంరా. తగ్గింది లేరా, నువ్వు కూర్చో చెప్తా. జాబ్ దొరికిందా? అవునరా, చిక్కింది ఒక చిన్న జాబ్, పర్వాలేదు. ఎక్కడ జాబు, ఎంత శాలరీ? అదే మన గాంధీనగర్లో ఒక చిన్న ఆఫీసు, 30,000 శాలరీ వస్తుంది, పర్లేదు ప్రస్తుతానికి. అవునరా, అయ్యింది మన జీవ. నువ్వెవరినో పూజారిని కలిసావంట, చెప్పిండి. అది ఆయన్ని కలిసిన తర్వాతే నీకు జాబ్ వచ్చిందంట. ఎవర్రా ఆయన? నన్ను కూడా తీసుకుపోరా ఆయన దగ్గరికి. ఎక్కడ ఉంటారు ఆయన? ప్లీజ్ రా. ఇప్పుడు అదంతా వద్దు, నీకు ఎటు ఆరోగ్యం బాగలేదు, ఒక 2 డేస్ వెయిట్ చేయి, నేనే తీసుకుపోతా, సరేనా? ఎందుకంటే ఇంట్లో కూడా బాగాలేదురా, ఎవరికి డబ్బు కూడా నిలవట్లేదురా, నన్ను కూడా తీసుకుపోరా, ప్లీజ్ రా. ఇప్పుడు అవన్నీ ఏం వద్దులేరా, ఫస్ట్ నీ ఆరోగ్యం చూసుకో, తర్వాత బాగుంటే నేనే దగ్గర ఉండి తీసుకుపోతా కదా. ఎందుకంత కంగారు పడతావు, నేను తీసుకుపోతా కదా. రిక్వెస్ట్ రా. అదిగో సమయానికి జీవగాడు కూడా వచ్చాడు, రారా పోదాం. ఇప్పుడు ఎందుకు రా, ఎక్కడికి రా, ఆగు, ఎక్కడికి రా, వద్దు ఆగు. ఏందిరా, ఎక్కడ పోదామంటున్నాడు? అదే మన పూజారిని కలిసినా చెప్పినా కదరా, అక్కడ తీసుకుపోమంటున్నాడు రా. ఓ, అదే విషయం. నువ్వన్నా చెప్పురా వాడికి తీసుకెళ్ళమని. ఆగు, తొందరపడగాకు, అసలు విషయం నేను చెప్తా. ముందేవాడికి పని పాటలేదు, ఆ దరిద్రం నాగేడ తగులొద్దని. ఫ్రెండ్ అని కూడా చూడకుండా నోటుకొచ్చిన మాట్లాడతాడు వీడు. ఒకవేళ నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే నన్ను కూడా ఇలానే కదా చెప్తా వాడు పని. ఇప్పుడే కార్తీకం కలిసి ఆ సొల్యూషన్ చెప్పేయాలి. జీవా, చెన్న కలిసినవా? మధ్యాహ్నం కలిసినారా? ఏమన్నాడురా? మనం అనుకున్నంత మంచోడు కదరా వాడు. నీకేదో దరిద్రం పట్టిందని వాడికి ఆడ తగులుతుందని ఆ దరిద్రం నీచంగా మాట్లాడారా నా దగ్గర వాడు? వాడు నిజంగా ఇలాంటి వాడు అనుకోలేదురా. చా, వాడికి బుద్ధి వచ్చేటట్టు చేస్తా, నేను చెప్పినట్టు చేరా నువ్వు. జరిగింది ఇది, నీ అవసరం కాబట్టి నీ హెల్త్ బాగున్నా బాగులేనట్టు నాటకం ఆడి మమ్మల్ని రంపించుకొని నీ అవసరాలు తీర్చుకుందామని ప్లాన్ చేసినావు కదరా. అయినా నాకు పని లేకపోతే నీకెట్ట దరిద్రం తగులొద్దిరా? పెద్ద పెద్ద వేదాంతాలు చదివిన వాళ్ళు కూడా ఈ మాదిరి మాటలు అనరు కదరా, నన్ను ఎట్టాలనిపించిందిరా నీకు? నీకు ఇలాంటి దరిద్రపు మూఢనమ్మకాలు ఉండబట్టే
నీ జీవితం ఇలా తగలడింది. అయినా పనికి పోతే రాత బాగున్నట్టు, పని లేకుండా ఇంట్లో ఉంటే దరిద్రుడని ఎట్ట డిసైడ్ చేస్తావురా నువ్వు? నాకు ఎన్ని కష్టాలు ఉన్నా సావనన్నా చేస్తా, కానీ నీలాంటి వాడి దగ్గరకు వచ్చి మాత్రం చెప్పను. దయచేసి ఇట్టాంటి మూఢనమ్మకాలు పెట్టుకొని ఫ్రెండ్షిప్ వాల్యూ తీయద్దురా. ఇట్టా టోటుతో తిరగడం తప్పురా. పాదం పా.